నెట్టింట్లో తరచూ ట్రోలింగ్ బారిన పడే నటీనటుల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఒకరు. ఆమె తన పర్సనల్ విషయాలను సైతం సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. తాజాగా ఆమె తన భర్త రాజ్ కుంద్రా, కుమారుడు బియాన్, కుమార్తె షమీషా, తల్లి సునందా శెట్టితో కలిసి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో శిల్ప తెల్లటి కుర్తాలో కనిపించింది. ఆమె ఆకుపచ్చ సల్వార్ బాటమ్, నారింజ దుప్పటాతో పేర్ చేశారు. నటి తన పిల్లలు, భర్తతో కలిసి భారత జెండాను ఆవిష్కరించింది. అయితే వీడియోలో శిల్ప చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేయడంతో ట్రోలింగ్ మొదలైంది. అయితే ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గని శిల్ప ట్రోలర్ల భర్తం పట్టింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని శిల్ప స్పష్టం చేసింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్లో ఎక్కడా లేదన్నారు. ఇందుకు ఏకంగా గూగుల్లో ఓ ఆర్టికల్ని వెతికి మరీ నెట్టింట షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శించిందని సూచించారు. వాస్తవాలు తెలుసుకోవాలంటూ వారిని మందలించింది.